हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल परफेक्ट पावनी ब्लॉग्स मंची रेसिपी नेनु चेस चूपिंचबोतुन्नानु सो मिस काकुंडा स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडी इदी स्मेल की स्मेल टेस्ट की टेस्ट सूपर रेसिपी अन्नमाट सो मीरु कूडा ट्राई चेयंडी मरी एंडिंग वरकु चूडंडी नेनु एला चेसानो मीरु कूडा अला ट्राई चेयडानिकी ट्राई चेयंडी मरी ओकेना मरी प्रोसेस लोकी वेल्लिपोदामा ओके मरी इक्कड नेनु వాషేసుకొని పెట్టుకున్నానండి బీన్స్ కట్ చేసుకున్నాను లేదు మీకు కొంచెం ఇంకా చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోండి అలాగే నేను ఉడకబెట్టుకోవడానికి గ్యాస్ మీద ఆల్్రెడీ వాటర్ పెట్టేసుకొని ఉన్నాను సో గ్యాస్ వెలిగించుకొని ఈ ముక్కల్ని దానిలో వేసేసుకుంటాను ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఉడకబెట్టట్లేదు కుక్కర్లో అయితే గనుక ఒక 1 విజిల్ వచ్చేంత వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట సో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నేను ఈ స్టైల్లో చేసుకుంటాను అన్నమాట ఎందుకంటే మాకు గ్రేవీ మెయిన్ అన్నమాట సో అది ఇక్కడ వచ్చేసి మూత పెట్టేసుకుందాము ఒకసారి చూద్దామా ఓకే మరి కొంచెం ఉడికినట్లయితే ఉంది ఈ లోపు కొంచెం ఉప్పు వేసుకుందాము ఈ ఎందుకు అంటే ముక్క ఉప్పు లాక్కున్నట్లయితే మనకి కర్రీలో బాగుంటుందన్నమాట టేస్ట్ సో ఉప్పు వేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత తీసేద్దాం ఇప్పుడు వాటర్ ఆన్ చేసుకొని చూపిస్తాను చూడండి చూసారు కదా ఇదన్నమాట ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ లోపు బాండిని గ్యాస్ మీద పెట్టి వెలిగించుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ అంటే 3 ఆనియన్స్ మీడియం ఆనియన్స్ తీసుకున్నాను అవి కట్ చేసుకొని పెట్టుకున్నాను ముక్కల్ని అవి వేసుకున్నాను ఇవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఓకేనా ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న టమాటాలు అయితే గనక ఒక 3 తీసుకోండి వాటిల్ని కూడా మీరు కట్ చేసి పెట్టుకొని వేసుకోండి 3 టమాటస్ అన్నమాట ఓకేనా ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత చూడండి తిప్పుకుంటూ ఉండాలి మీరు కావాలంటే దీనిలో కూడా కొంచెం salt వేసుకోండి పర్వాలేదు అయినా మనం అంటే ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి అక్కర్లే తర్వాత కర్రీలో అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని నేను మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను జార్ లోకి తీసేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం వంపేటట్లు చేసి దానిలో వేసుకోండి ఓకేనా ఇక్కడ జార్ లోకి అంతా తీసేసుకున్నానండి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకున్నాను వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయండి ఓకేనా ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి ఇందాక ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ లోనే ఒక 2 స్పూన్స్ మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం ఇక్కడ మనకి बिर्यानी दिन्चुलु उंटाय कदा अवि लाइट गा मीरु अदोकटि अदोकटि काडकि वेसुकोंडि बागुंटुंदि एंदुकंटे स्मेल स्मेल कि अन्नमाट मेन स्मेल कि ओकेना स्मेल बागुंटुंदि अन्नमाट सो इक्कड वच्चेसि नेनु करिवेपाकु कूडा याड चेसुकोनि इप्पुडु बीन्स मनं उडकबेट्टुकुन्न बीन्स अनेवि दीनिलो वेसेसुकुंटामु ఓకేనా ఇది ఒకసారి తిప్పుకొని పెట్టుకుందాము మనం ఏ కర్రీ అయినా చేసేటప్పుడు టకటకమని 3 మినిట్స్ లో ఏ కర్రీ అవ్వదండి చూపించాలన్నా షార్ట్ కట్ లో చూపించాలంటే 2 మినిట్స్ లో కూడా మనం చూపించగలం కాకపోతే అర్థమయ్యే వాళ్ళకి ఒకొక్కలకు అర్థమవుతుందో ఒకొక్కలు అర్థం కాదు కాబట్టి నేను ఓ లెంగ్త్ తీయకుండా మీకు అర్థమయ్యే రీతిలో మినిమం 7 టు 8 మినిట్స్ లో నేను కర్రీ క్లారిటీగా చేసి పెడుతున్నాను సో మిస్ కాకండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే నేను ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఉప్పు అంటే ఇందాక నేను లైట్ గా వేసుకున్నాను కదా ఎప్పుడైనా కానీ ఫస్ట్ మీరు తక్కువే వేసుకోండి ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అదే ఎక్కువైతే మనం ఏం చేయలేం కదా కర్రీని ఇంకా తీసిపడేయటమే ఓకేనా సో నాకు కొంచెం ఉప్పు పడుతుంది అని అనిపించింది సో అందుకని నేను కొంచెం salt అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే
కారం కూడా మీకు సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి అది మీ టేస్ట్ ని బట్టి అన్నమాట salt అయినా కానీ కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అది మీ టేస్ట్ ని బట్టి మీరు వేసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మిరియాల పొడి కంపల్సరీ వేసుకోండి మిరియాల పొడి చాలా బాగుంటుంది దీనిలో ఘాటుకైనా గానీ టేస్ట్ గైనా గానీ చాలా బాగుంటుందన్నమాట మీరు కావాలి అనుకుంటే గనుక కొంచెం కారమే తక్కువ వేసుకొని మిరియాల పొడి ఎక్కువ వేసుకోండి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చపాతీలు పుల్కాలు అంటే ఈ మధ్య చాలా మందిని డైటింగ్స్ లో చేస్తున్నారు కాబట్టి ఈ కర్రీస్ కూడా తినొచ్చు సో ఇది కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ అనేది నేను పోసుకున్నాను అన్నమాట వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను దీనిలో కొంచెం వాటర్ పోసేసి ఉడకనివ్వాలి ఓకేనా ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని మీరు ఉడకనిచ్చుకోండి సరిపోతుంది చూడండి చూడడానికి గ్రేవీ చక్కగా ఎలా కనిపిస్తుందో చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది స్మెల్ కూడా గుమగుమలాడుతూ వస్తుంది ఓకేనా ఓకే మరి ఒకసారి మనం ప్లేట్ వేసేసుకుందాం మూత పెట్టేసుకుందాము ఓకే ఒకసారి తీసి చూద్దామా ఉడుకుతుంది కదండి ఈలోపు ఏం చేద్దామంటే మనం కరివేపాకు ఉంటుంది కదా ఆ కరివేపాకుని చక్కగా వేసుకుందాము ఎందుకంటే కరివేపాకు స్మెల్ కావాలంటే మీరు చూసుకోండి చాలా బాగుంటుంది కర్రీలో టేస్ట్ కూడా ఎండింగ్లో మీరు వేసినట్లయితే కర్రీలో టేస్ట్ కూడా మారుతుంది ఈసారి మీరు చేసి చూడండి అలాగా అంటే హోటల్స్లో వస్తాయి చూసారా అలా స్మెల్ వస్తుందన్నమాట ఓకేనా ఓకే మరి ఇక్కడ నేను వేరే దానిలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే దానిలోకి సర్వ్ చేసుకుని చూపిస్తాను చూసారు కదండి మన బీన్స్ కర్రీ అనేది చక్కగా కుమకుమలాడుతూ పగులు వస్తూ చక్కగా కనిపిస్తుంది మీకు కనిపిస్తుందా మరి నాకైతే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రోజు చూసేవాళ్ళు కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్